అదన సిరిసిల్ల జిల్లాలో దివ్యాంగులందరికీ సకాలంలో పింఛన్లు పంపిణీ చేయాలని జిల్లా దివ్యాంగ నాయకుడు మామిడాల నరేష్ అన్నారు. ప్రభుత్వం దివ్యాంగులను సకలాంగులను సమానంగా చూడటం జరుగుతుందని, అలా కాకుండా దివ్యాంగుల పరిస్థితిని ఎమర్జెన్సీగా ఆలోచించి వారికి సకాలంలో పింఛన్లను త్వరగా పంపిణీ చేయాలని అన్నారు. సకాలంలో పింఛన్లు పంపిణీ చేయాలని దివ్యాంగుల నాయకులందరూ సమావేశంలో కోరారు. దివ్యాంగ నాయకులు మంగళారపు రాజేందర్, ఎల్లె హరిప్రసాద్, చెట్టిఆర్ మన్మోహన్, మల్యాల ప్రశాంత్, ఎనగంతుల రాజు, రవి మరియు దివ్యాంగులు పాల్గొన్నారు. ఏదో ప్రభుత్వం కొంత ఆధారం ఉంటుందని ఆసక్తిగా చూస్తున్నారు. చాలా మంది దివ్యాంగులకు ఆర్థిక సమస్య ఉంటుంది, ఆరోగ్య సమస్య ఉంటుంది, వాళ్ళకి ఆరోగ్య సమస్య మెడిసిన్ కోసం ఒప్పందం యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమయానికి రాకపోతే పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ అయోమయంలో ఈ ప్రభుత్వం పింఛన్ వస్తుందా రాదన్న టెన్షన్లో ఉన్నారు పరిస్థితి. వికలాంగులకు, వృద్ధులకు, శాతగాని వాళ్ళకు ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఎమర్జెన్సీ కింద వాళ్ళకు దివ్యాంగులకు పింఛన్ 1వ తారీఖు లోపల పడేటట్టు ప్రభుత్వము మా పైన శ్రద్ధ చూపవలసిందిగా కోరుతున్నాము. వికలాంగులకు సకలాంగులకు తేడా చూపించకపోతే మాకు సమానత్వము అంటే ఎలా, వికలాంగులకు సకలాంగులకు సమానత్వం చూపేస్తే ఎలా పరిస్థితి? ఇక మేము వికలాంగుల సకలాంగుల్లాగా అయినప్పుడు మా పరిస్థితి ఏంటి? మరి మాకు మా శారీరకంగా శరీరము సహకరించదాయి. ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తికి సుతా పింఛన్ అదే టైంలో వాడబట్టే, ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉన్న వ్యక్తులకు కానీ దివ్యాంగులకు కానీ ఆసరం ఒక వ్యక్తి మీ ఆధారంతో ఉన్న వ్యక్తులకు సుతా అదే టైంలో వాడబట్టే పరిస్థితి. వాళ్లకు మాకు తేడా లేకపోతే ఎందుకు మరి మాకు టైం లోపల వేయవలసింది? కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా దివ్యాంగుల తరఫున మేము అందరికి తెలియజేస్తున్నాము ప్రభుత్వానికి.